నమస్కారం కేఎల్ టీవీ న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలం బొమ్మనపల్లి రేకొండ నవోపేట చిగురుమావడి మండలాల గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట 74వ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం రోజున అమరవీరుల స్తూపాలకు విగ్రహాలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం చాడ వెంకరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవమును అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు పింఛన్లు ఇవ్వాలని అన్నారు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం దేశ శంకలాల విముక్తి కొరకు జరిగిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని పోరాటంలో అసువులు బాసిన అమరవీర త్యాగాలకు చిహ్నంగా ఓ స్మృతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కేదారి నాయకులు గడప మల్లేష్ సృజన్ కుమార్ బోయిని అశోక్ గద్దమాలి మాజీ జెడ్పీటీసీ అందస్వామి మండల కార్యదర్శి లక్ష్మీరెడ్డి రాజయ్య శ్రీధర్రెడ్డి నవాపేట మాజీ సర్పంచ్ వేణు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం మర్చిపోలేదని భావితరాలకు మర్చిపోలేని జ్ఞాపకాలను సిపిఐ కార్యదర్శి చాడ వెంకరెడ్డి అన్నారు తెలంగాణ సాయుధ పోరాటం వారోత్సవాల భాగంగా సోమవారం రోజున ఉస్నాబాద్లోని అనుబేరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం చాడ వెంకరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బారిన వీరుల మనకు ఆదర్శమని వీరుల త్యాగఫలమే తెలంగాణ రైతన్న కార్మిక స్వతంత్రమే అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు मन अरबे विग्रह नगर की भारत कम्यूनिस्ट पार्टी तेलंगाना राष्ट्र कार्यदर्शी माजी एमएलए गारु कमरेड चाड़ा वेंकरेड्डी गारु विचेस गारु मुख्य अतिथि वारों पाटुगा सिद्दिपेट जिला कार्यदर्शी कमरेड मंद पवन गारु करीमनगर जिला कार्यदर्शी कमरेड केदारी गारु सीपीआई राष्ट्र समिति सभ्युलु अंगद स्वामी गारु सुजन कुमार गारु जोहार मंदपुरमर वीरलक्ष्मी వారోత్సవాలను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సిపిఐ రాష్ట్రం తాత్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కమరెడ్డి చాడ వెంకటరెడ్డి గారి నేతృత్వంలో బస్సు జాత సాయుధ పోరాట అమరులను స్మరించుకుంటూ వారి స్తూపాల దగ్గర శ్రద్ధాంజలి ఘటించుకుంటూ వాడ వాడల గ్రామ గ్రామాన మరి ఈ యొక్క సాయుధ పోరాట వారోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉన్నాం ఈ సంవత్సరం మరి కరోనా వల్ల కొంత మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయినప్పటికీ రాష్ట్ర కార్యదర్శి గారు ప్రతి సంవత్సరం
మరి ఆనవాయితీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ సంవత్సరం ఎన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఈ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టడం జరిగింది ఏదేమైనా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాపుల చాడ వెంకటరెడ్డి గారు కర్నూలు జిల్లా పార్టీ కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేదర్ గారు సిపిఐ రాష్ట్ర సభ్యులు గడిప మల్లేశ్వరరావు మచ్చ శ్రీనివాస్ గారు అంతే స్వామి గారు సుజన్ కుమార్ గారు బోయిన అశోక్ గారు కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు మండల పార్టీ కార్యదర్శులు సీనియర్ న్యాయవాది రాజారెడ్డి గారు ఇదో ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా సభ్యుల హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే మరి మొట్టమొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆ రోజు సాయుధ పోరాటానికి బీజాలు అయినటువంటి మక్దూమ్ మొయినుద్దీన్ అదేవిధంగా మరి ప్రముఖ కవి అయినటువంటి షోయబుల్లా కానటువంటి ముస్లిం నాయకత్వం కూడా మరి సాయుధ పోరాటంలో పాల్పంచుకునేటువంటి పరిస్థితి అది ఆ రోజు దున్నేవానికి భూమి కావాలని చెప్పి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం గ్రామ గ్రామాల మరి అయ్యా బాంచని కాల్ముక్త అని చెప్పి వంగి వంగి దండాలు పెట్టినటువంటి చేతులతోటే బందుకులు పంపి పట్టించి దొరల గడిల బద్దలు కొట్టి మన దొరలను తరిమినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే ఉంది తప్ప వేరే ఇతర పార్టీలకు లేదని చెప్పి సందర్భంగా మనం చెప్పదలుచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సాయుధ పోరాటం పిలిపించిన మరి మన భక్తులందరికీ రఘు మోహన్ రాఘు నారాయణరెడ్డి గారి స్మృతులు ఆచరించడానికి మన రాష్ట్ర ప్రభుత్వంలో మరి కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి గారు ఇచ్చేసినారు. కార్యక్రమ నిర్వాహకులు గడి మల్లేష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ గారు, కర్నూలు జిల్లా కార్యదర్శి కేదార్ గారు, అలాగే రాష్ట్ర సమితి సభ్యులు, కార్యవర్గ సభ్యులు, రెండు జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ ఈరోజు ప్రత్యేకంగా జనగామలో నల్లా నరసింహుడు గారి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుంచి బైరాన్పల్లెకు వచ్చి బైరాన్పల్లె నుంచి వెళ్ళి మరి గౌరీలో మన నరసింహ వేముల నరసింహ విగ్రహానికి స్థూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటించి ఇక్కడికి వచ్చాం. మీ అందరికీ తెలుసు తెలంగాణ సాయుధ పోరాటం 1947 సెప్టెంబర్ 11 పిలిపి ఇవ్వబడింది. అంటే ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చింది దేశానికి. 26 రోజుల తర్వాత అప్పటి వరకు నైజామే నేను ఈ దేశ ఈ హైదరాబాద్ సంస్థానం నుండి భారత విలీనం చేయను, స్వతంత్రంగా ఈ దేశంగా ప్రకటించుకున్నాను. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ కార్మిక సంఘాలు కలిసి రామనారాయణరెడ్డి, పద్మవల్లరెడ్డి, భక్తులు కుమారెడ్డి కలిసి సాయుధ పోరాటం పిలిపించారు. ఏదైనా నైజామును గద్దరించకపోతే ఇక మనకు స్వాతంత్రం రాదు, ఇక స్వేచ్ఛ రాదు. ఈ నైజాం కాలంలోనే ఈ రాజకీయ వ్యవస్థను మనం మగ్గాల్సి వస్తుంది. ఆ రాజకీయ వ్యవస్థ అంటే ఏమిటి? దేశముఖులు, జమీందారులు, జాగీర్దారులు, మరి భూస్వాములు, వతందారులు, వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతున్న జనం అయ్యాని బాంచాది కాల్మొక్త గులాబ్బోళం, మేము నువ్వు లేకుంటే మేము బతకలేము అని దండి దండి వంగి వంగి దండాలు పెట్టేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అందుకని అవి పోవాలంటే స్వాతంత్రం రావాలా, ప్రజాస్వామ్యం రావాలి. అందుకని ఆ వైపున మరి తెలంగాణ సాయుధ పోరాటం పిలిపి పడింది. ఆ పిలుపు ప్రపంచం అయింది, ఊరు వాడ ఉప్పని అయింది. ఎక్కడెక్కడికి గ్రామాల్లో ఉండేటువంటి రైతులు, కూలీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఉభయత్రం లేచారు, దొరల గడిలో గడగడించారు, భూములు ఆక్రమించారు, దున్నేవాడికే భూమి అన్నారు, అలాగే వెట్టి చాకరి రద్దు అన్నారు, దొరల ఇళ్లలో పనిచేయొద్దన్నారు, బాయ్కాట్ అన్నారు. ఆ రకంగా మొత్తం మీద తెలంగాణ అంతా రణరంగంగా మారింది. ఎర్ర జెండా రెపరెపలాడుతూ ప్రజల ఉదయాలకు చూరగొన్నది. ఆ సందర్భంగా ఈ గ్రామాల్లో ఉండేటువంటి ఈ దేశముఖ జమీందారు దొరలంతా కూడా నైజాం మొరబెట్టుకుని ఇంకా మేము గ్రామాలు ఉండలేము, ఇక మాకు విముక్తి చేయండి అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకుంటే నైజాం విధులేని పరిస్థితుల్లో మరి కేంద్రంలో ఉండేటువంటి ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మాట్లాడుకుని సెప్టెంబరు 13 యూనియన్ సైన్యాలు ఢిల్లీలో బయలుదేరి 17 నాడు హైదరాబాద్ చేరుతాయి. లోపాయికి వారే ఒప్పందం ఉన్నది కాబట్టి చిన్న రక్తపాతం కూడా జరగకుండానే మరి హైదరాబాద్లో హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నవాబు ఇది భారతదేశ విలీనం చేస్తుందని చెప్పి తన రేడియోలో ప్రకటించారు. అంటే దీని అర్థమేంది? కమ్యూనిస్టులకు పేరు రావద్దు,
ఆ పోరాటాలని మరుగున పడేయాలి. అంటే పేదవారి బతుకెట్టును కమ్యూనిస్ట్ పార్టీ బతుకును ఆ రకం గుర్తించుకోవాలి మనం. అందుకనే మన కనీసం చర్చలకు విలువలే. మనం తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక 10 లక్షల ఎకరాల భూములు వచ్చాం. అలాగే వెట్టి శాఖ రద్దు చేసి 3000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేశాం. అయితే ఈ పోరాటంలో 4500 మంది విప్లవ వీరులు పోగొట్టుకున్నటువంటి త్యాగాల పార్టీ ఏదైందంటే భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పి చెప్పేస్తున్నాం. అంతేకాదు అసలు ప్రపంచంలో ఇంత పెద్ద పోరాటం ఎక్కడ జరిగిందంటే ఎక్కడా జరగలేదు. దీన్ని కూడా మరి చరిత్రలో శాస్త్రంగా ఉంచడానికి సిద్ధంగా లేరు పాలకులు. అందుకని మనం చూస్తూ ఉన్నాం సెప్టెంబర్ 11ను సెప్టెంబర్ 17ను అంటే విలీన దినాన్ని మన నుంచి విడిపోయినటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జిల్లాల్లో కర్ణాటకలో 3 జిల్లాలు జరుపుతూ ఉన్నారు. కోయడ మండలం శ్రీరాములపల్లి గ్రామ హై స్కూల్ స్థలాన్ని ఎంపీటీసీ ప్రజలను గోల్మాల్ చేస్తూ స్థలాన్ని దురాక్రమణకు గురిచేస్తున్నాడని తెలుసుకోవాలని సోమవారం రోజున అఖిల పక్షాల నాయకులు వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు హై స్కూల్ వద్దకు వెళ్ళి స్కూల్కు స్థలం అమ్మిన యజమానితో మాట్లాడారు. అనంతరం అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గ్రామ స్కూల్ స్థలాన్ని స్థానిక ఎంపీటీసీ స్థలం ఒకటి చూపి సర్వే నెంబర్ వేరేగా చూపిస్తూ ప్రజలను గోల్మాల్ చేస్తున్న విధానం సరైంది కాదని ఇప్పటికైనా అధికారులు విచారణ చేపట్టి స్కూల్ పిల్లలకు గ్రామానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముంజా మంజులా శ్రీనివాస్, అఖిలపక్షం నాయకులు వింజపల్లి ఎంపీటీసీ త్యాగటి సురేందర్ శెట్టి, శెట్టి సుధాకర్, జాలిగం రమేష్, గాజుల వెంకటేశ్వర్లు, గుగ్గిళ్ళ శ్రీనివాస్, వేల్పుల వెంకటస్వామి, చేబూరి తిరుపతి, దూలం శ్రీనివాస్, బొమ్మగాని శివకుమార్ గౌడ్, చిట్యాల రాజమల్లు, పాము రాములు, కంది సత్యనారాయణ రెడ్డి, చిగురు శ్రీకాంత్ రెడ్డి, గోగిగారి సతీష్, ముంజ శివసాయి గౌడ్, గోర్ల వెంకటస్వామి, ఎడమల రాజు, పాలకవర్గ సభ్యులు, మాజీ ఎంపీటీసీ మల్యాల రాజిరెడ్డి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను గ్రామ సర్పంచ్, నా పేరు ముంజ మంజుల శ్రీనివాస్ గౌడ్. అయితే ఏంటంటే 2004లో హై స్కూలు, ప్రైమరీ స్కూలు, హై స్కూలు రెండు ఒక దగ్గర ఉన్నాయి, పిల్లలకు ఇబ్బంది అవుతుందని 2004లో ఈ స్కూల్ యార్డు ధర వేసి 70,000 తీసుకున్నారట. కొన్ని చెట్ల పైసలు, కొన్ని చందా వసూలు చేసి తీసుకున్నారట. తీసుకున్న తర్వాత కాంట్రాక్టర్ అప్పుడు ముగ్గురు వచ్చిరట. ముగ్గురు వచ్చిన తర్వాత మేము కడతాం, ఏం కడతామంటే గ్రామస్తులు ఉండి, ఇప్పుడు రైతుకు మనం డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్లకు ఈ 36 లక్షల కాంట్రాక్టు ఇస్తామని గ్రామ పెద్దలు అప్పుడు నిర్ణయించారట. నిర్ణయించిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ శ్రీరాములపల్లి పర్వేద ఎంపీటీసీ వేముల శ్రీనివాస్, నేను ఈ కాంట్రాక్ట్ నేను తీసుకుంటా, ఆ రైతుకు ఎన్నైతే డబ్బులు ఇచ్చేది ఉందో ఆ డబ్బులు నేను ఇస్తా అని అక్కడ ఒప్పందానికి వచ్చి ఈ స్కూలు తను కట్టిండట. కట్టిన తర్వాత 50,000 కిందికి ఈ భూమి పట్టా వేసుకున్నాడు. 108 సర్వే నెంబర్ పట్టా వేసుకొని 125 సర్వే నెంబరు స్కూల్ ల్యాండును, ఇది నాది, ఈ ల్యాండు నాది, పట్టభూమి నాది అని చూపిస్తుండు. మేము సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మిషన్ భైరత వాటర్ ట్యాంక్ వచ్చింది. స్కూల్ ఆవరణ ఏదైతే ఉన్నదో ఆవరణ మేము తీర్మానిస్తామని అప్పుడు మేము తీర్మానం కూడా ఇవ్వబడడం జరిగింది. నేను ఇక్కడ ఒక 1,000 గుంతలు తీసిన హరితారం మొక్కలు నాడతాను. 2 సార్లు తీయించితే 2 సార్లు గుంతలు గుడిపేసారు. నాకు ఉప సర్పంచ్ గారికి, ఫీల్డ్ అసిస్టెంట్కు, మా సెక్రటరీకి లాయర్ నోటీస్ పంపించారు. మేము అప్పుడు ఎంఆర్ఓ సార్ అనిల్ సార్ ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాం, సార్ మా సమస్య ఇట్లున్నది, మరి మాకేమో ప్రభుత్వం ఇట్లా హరితారం పచ్చదనం పెంచాలని అంటారు, మరి ఇట్లా ఎంపీటీసీ గారు ఇట్లా వేస్తారు అని అంటే సరేమో నేను పంపిస్తానన్నాడు. ఈ ఆలోపు తను వెళ్ళిపోయాడు. రుక్మిణి మేడం వచ్చింది. వచ్చిన తర్వాత మరి మేడం ఇట్లుంది, తహసీల్దార్ అప్పుడు రుక్మిణి మేడం ఉంది, మేడం మరి ఇట్లా ఉంది మా సమస్య, మరి అప్పుడు అనిల్ కుమార్ సార్ ఉన్నప్పుడు కూడా మా సమస్య ఇట్లా చెప్పుకున్నాం, మరి ఒకసారి మాకు సర్వేను పంపించండి అంటే పంపిస్తాను అన్నారు. అన్న తర్వాత మళ్ళీ మాకు విలేజ్ పార్క్ వచ్చింది. మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ లేదు, లేకుంటే విలేజ్ పార్కు మేము ఈ స్కూల్ ఆవరణ ఏదైతే ఉందో ఇందులో ఒక ఎకరం ఉన్నదని మేము చెప్పినాం. చెప్పిన తర్వాత సరే చేసుకోండి, నేను సర్వేను రేపు పంపిస్తాను అని ఎంఆర్ఓ మేడం చెప్పింది. సర్వేరు వచ్చారు. వచ్చి 120 సర్వే నెంబర్ల స్కూల్ యాండ్ ఉన్నది, ఇక్కడ మీరు వర్క్ చేసుకోండి అని ఎంఆర్ఓ మేడం చెప్పింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో గత 16 సంవత్సరాల నుండి పాఠశాలకు కేటాయించినటువంటి స్థలాన్ని ప్రజాప్రతినిధి అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీటీసీ ఈరోజు
स्कूल को संबंधी विद्यार्थ स्थला दंगली उद्देश्य ग्राम प्रथम पौररा अंदर महिला आम पालक वर्ग तो कल मोरबेकना अधिकार मैं मुख्यमंत्री गारी जिला साक्षात् हरीश्राव गारु अनुत्यम कनुरेप्पला चूसे जिल्लालो मरी आयन को कनबड़ लेदा ఈ విషయం వాళ్ళలో ఎందుకు చెరణం రావడం లేదు రెవెన్యూ ఆఫీస్ కాడ కూడా గ్రామస్తులందరూ పోయి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ విషయాన్ని కూడా అన్ని టీవీలలో అన్ని పత్రికలలో వచ్చినా కూడా ఇప్పటివరకు పట్టింపు లేని తరంతో వివరిస్తున్న అధికారుల తీరేంది అసలు ఇందులో మతలబ్ ఏంది మాకు అర్థం కావడలేదు ఈరోజు అఖిలపక్ష పార్టీలను ఆమె టిఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ గ్రామ ప్రజల కోసం గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం పార్టీని అనే విషయాన్ని మార్చి గ్రామ ప్రజల అభివృద్ధి కోసం ఆ మమ్మల్ని ఈరోజు అఖిలపక్ష పార్టీలను మమ్మల్ని అందరినీ కూడా వచ్చి ఈ సమస్యను ఒకసారి చూసుకోండి అన్న అని పిలిపించడంతో మేము అందరం వచ్చినాం. అఖిలపక్ష పార్టీలు అందరం కూడా వచ్చి ఇక్కడ చూస్తే వాస్తవానికి చెప్తే కూడా అబద్ధం ఆడితే కూడా అతికినట్టు ఉండాలి. ఒకసారి మీ మీడియా మిత్రులు కూడా అడిగి చూడాలి. ఎందుకంటే ముంగటి ఉన్నది నీళ్ళ ట్యాంకు, ముంగటి ఉన్నటువంటి స్థలం స్కూల్కు సంబంధించింది, ఇది వేరే సర్వే నెంబర్ అంటూ ఎకరా నాదే ఈ స్థలం, ఇది వేరే సర్వే నెంబర్, అది వేరే సర్వే నెంబర్ అనుకుంటూ కల్లెబొల్లి మాటలు చెప్పుకుంటూ ఇది అంతా పరిశాంతి చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు అంతకుముందు గతంలో ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి గారు, మల్లెల రాజిరెడ్డి గారు కూడా ఇది అది కాదు అని చెప్పి తన వాదిస్తున్నా కూడా ఊరందరినీ కూడా సతమతం చేస్తూ ఈ అక్రమంగా ఈరోజు భూ రేటు పెరిగినని చెప్పని తీసుకున్నాడు. ఇది ఎంపీటీసీకి తగదు. ఇప్పటికైనా మానవత దృక్పథంతో ఆలోచించి ఎక్కడైతే స్కూల్కు అనేది అది నిజంగా 108లో కనుక ఆయనకు భూమి ఉంటే రికార్డు పరంగా చూసుకొని ఆయన భూమిని ఆయన స్వాధీనం చేసుకొని 125కు సంబంధించినటువంటి భూమి ఏదైతే స్కూల్కు ఉందో అట్టి భూమిని వెంటనే స్కూల్కు అప్పగించాలని చెప్పని మేము అఖిలపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేరి పక్షంలో అఖిలపక్షం అందరం కలిసి కలెక్టర్ దాకా కూడా ఇష్యూని తీసుకుపోవడానికి మేము సర్పంచ్ గారికి అండదండగా ఉంటామని చెప్పని. కురుస్తున్న భారీ వర్షాలకు అక్కినపేట చెరువు పూర్తిగా నిండి ప్రమాద స్థాయిలో ఉందని, ప్రమాదం సంభవిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి అన్నారు. నేడు కట్టను పరిశీలించి కట్టకు ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, మాజీ సర్పంచ్ కన్నకంటి శ్రీశైలం, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్, నాయకులు బూరుగు కృష్ణస్వామి, వెన్నరాజు, గగులోతు రాజనాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏ చెరువును కానీ బకెట్ తోటి తినని తినని ఏంటి ఇదే మట్టి అది దానిపోతుంది. ఇలాంటి వార్తా ప్రసారాలు ప్రోగ్రామ్స్ మరెన్నో చూడాలంటే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి కేఎల్టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీక్షించగలరు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ప్రసారాలను కేఎల్టీవీ హుస్నాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరు.